హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ రోజు ఈ వీడియోలో శ్రీకాకుళం డిస్టిక్ట్ ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈ సర్వే రిపోర్ట్ అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి శ్రీకాకుళంలో 8 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. 1 ఆముదాల వలస, ఎచ్చర్ల, ఇచ్చాపురం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి అన్నమాట. సో నేను ఇక్కడ మొదటి నుంచి చివరి వరకు 2 రకాల విశ్లేషణలు అయితే ఇదే వీడియోలో చెప్తాను. సో మొదటి విశ్లేషణ ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా ఇండివిజువల్ గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఏ నియోజకవర్గాన్ని ఎవరెవరు సొంతం చేసుకోబోతున్నారు అన్నది మొదటి విశ్లేషణ అయితే. నా రెండో విశ్లేషణ ఇందులోనే ఇదే వీడియోలో రెండో విశ్లేషణ కూడా ఉంటుంది. అదేంటి అంటే, జనసేన, టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఈ పార్టీలన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎవరు ఏ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అన్నదైతే నేను విశ్లేషణలో చెప్తాను. సో మొదటిగా ఎవరికి వారు ఎలాంటి పొత్తు లేకుండా ఇండివిజువల్ గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఏ నియోజకవర్గంలో ఏ స్థానాలను పోటీ చేసుకుంటారు అన్నది చూద్దాం. సో మొదటిగా ఆముదాల వలస. ఆముదాల వలస మనం చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పు అయితే ఏం కనిపించట్లేదు. ఆయన 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో ఆముదాల వలసాన్ని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి కైవసం చేసుకుంటారు అని అయితే మేము చెప్తున్నాము. సో ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ల అనమాట. హెచ్ఆర్లలో కూడా ఎవరికి వారు ఇండివిజువల్ గా పోటీ చేస్తే గనక వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పు లేదు. ఈయన కూడా 10,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నా అనాలిసిస్ లో. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఇచ్చాపురం అనమాట. ఇచ్చాపురం మాత్రము ఇక్కడ చాలా టైట్ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ జనసేన పార్టీతో ఎలాంటి ప్రభావం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ మధ్య ఒక టైట్ ఫైట్ అయితే జరిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడైతే టీడీపీకి అయితే కొంతవరకు పట్టుంది అనే చెప్పుకోవాలి. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుందా, టీడీపీ గెలుపొందుతుందా అన్నది అప్కమింగ్ 6-7 మంత్స్ లో అయితే క్లారిటీ వస్తుంది అనమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నరసన్నపేట. సో నరసన్నపేట మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఈ నరసన్నపేటను అయితే సొంతం చేసుకుంటారు అనడంలో ఎలాంటి అభ్యంతరాలు అయితే కనిపించట్లేదు. అది కూడా 10,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నరసన్నపేటకి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పలాస అనమాట. పలాసలో కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి కొంచెం భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అని అయితే మా అనాలిసిస్ లో తేలింది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పాతపట్నం అనమాట. సో పాతపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఈ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటారు అని అయితే తెలుస్తుంది. ఇది కూడా మా అనాలిసిస్ లో అట్లా వచ్చింది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే శ్రీకాకుళం అనమాట. సో శ్రీకాకుళంలో మాత్రము టైట్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైట్ ఫైట్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ మధ్యనే ఇక్కడ మనకి టైట్ ఫైట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎక్కువ ఫెచ్చింగ్ టీడీపీ సైడ్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది అటు వెళ్ళొచ్చు ఇటు రావచ్చు, బట్ ఎక్కువ ఆ ప్రాధాన్యత మాత్రం టీడీపీకి ఉంది శ్రీకాకుళంలో మాత్రం. సో ఇక మనం నెక్స్ట్ టెక్కలు చూసుకుంటే టెక్కలలో కూడా టైట్ ఫైట్ అనేది చెప్పుకోవాలి. ఇది టైట్ ఫైట్ అనేది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రము వైఎస్ఆర్సీపీ దీనిని కైవసం చేసుకునే విధంగా అయితే కనిపిస్తుంది. మనం ఓవరాల్ గా శ్రీకాకుళం అనాలిసిస్ ఎవరికి వారు ఇండివిజువల్ గా చూస్తే కనుక జనసేన పార్టీ 0 స్థానాలను కైవసం చేసుకుంటుంది, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 5 స్థానాలను అయితే కైవసం చేసుకుంటుంది, టీడీపీ ఖచ్చితంగా ఈ స్థానాలను కైవసం చేసుకుంటుంది అన్నది అయితే ఏమీ లేదు. ఇండివిజువల్ గా పోటీ చేస్తే 3 స్థానాలు అయితే మనకి టైట్ ఫైట్ నడుస్తున్నాయన్నాం కదా, ఆ 3 స్థానాల్లో 2 స్థానాలు టీడీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, 1 స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఈ అనాలిసిస్ ఏంటి అంటే ఎవరికి వారు ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఇలాగ అనాలిసిస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఆ జనసేన పార్టీ, టీడీపీ అలాగే బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిపి గనక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఏ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయన్నది చూద్దాం ఇక్కడ.
సో మొదటిగా ఆముదాల వలస, ఆముదాల వలసలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు కనబడట్లేదు. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే హెచ్ఆర్ల అన్నమాట. హెచ్ఆర్లను కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే కైవసం చేసుకుంటారు, బట్ మెజారిటీ తక్కువ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో హెచ్ఆర్లలో. సో ఇది మనం చూసుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఇచ్చాపురం అన్నమాట. ఇచ్చాపురం మాత్రము ఒకవేళ గనక ఇద్దరు కలిపి పోటీ చేస్తే టీడీపీ అలాగే జనసేన ద్వారా బలపడ్డ అభ్యర్థి గెలుపొందుతారు అనడంలో ఎలాంటి అభ్యంతరాలు అయితే కనిపించట్లేదు. సో ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇచ్చాపురం అయితే కాంబినేషన్ లో పొత్తులో ఉన్న పార్టీకి వెళ్ళిపోతుందనేది చెప్పుకోవాలి. ఇక మనం చూసుకుంటే నరసన్నపేట చూసుకున్నట్లయితే గనక వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే నరసన్నపేటను కైవసం చేసుకుంటారు అనడంలో పొత్తు ఉన్నా గాని నరసన్నపేట అభ్యర్థి మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థే వస్తారనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనిపించట్లేదు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పలాస అనమాట. సో పలాసని కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు కనిపించట్లేదు. వాళ్ళ కంబైన్ అయినా కంబైన్ అవ్వకపోయినా కానీ పలాస మాత్రం వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పాతపట్నం అనమాట. సో పాతపట్నాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే దీన్ని కూడా కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు కనిపించట్లేదు. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం మాత్రం ఇందాక మనకి టైప్ ఫైట్ అని చెప్పుకున్నాం కదా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు, బట్ శ్రీకాకుళం మాత్రం ఇలా కంబైన్ లో పోటీ చేస్తే గనక వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడి అభ్యర్థి మాత్రం పూర్తిగా ఓడిపోతారని చెప్పుకోవాలి. జనసేన టీడీపీ పార్టీ ఎవరైతే అభ్యర్థిని నిలబెట్టారో ఆయనే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే టెక్కలి అనమాట. టెక్కలి మాత్రం చాలా టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఈ టైట్ ఫైట్ లో ఎవరు గెలుపొందుతారు అన్నదైతే అంచనాలకు అందట్లేదు. సో ఇది టెక్కలి మాత్రం ఫుల్ టైట్ ఫైట్ అయితే ఉంది. సో మనం ఓవరాల్ గా ఎనాలిసిస్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు, పొత్తులో ఉన్న పార్టీలకు 2 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక స్థానం మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది. అటు టీడీపీ అని చెప్పలేము, జనసేన అని చెప్పలేము, లేదు అంటే వైఎస్ఆర్సీపీ అని అయితే చెప్పలేకపోతున్నాము. ఇది ఓవరాల్ గా శ్రీకాకుళం కి సంబంధించిన ఎనాలిసిస్ అనమాట. సో మీరు ఈ యొక్క సర్వేలో గనక పాల్గొనాలి అంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో నేను మీకు కామెంట్స్ అయితే చేయండి. మీరు ఒకవేళ శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు అయితే గనక అక్కడ మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అవ్వచ్చు, సర్వేలు అవ్వచ్చు, అవన్నీ కూడా మీ ప్రభు ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను. సో మీ ప్రభు సైనింగ్ ఆఫ్.